ఆ పరిస్థితి లేదు. ఒకవేళ అది జరిగినా జనసేనకే నష్టం జరగదు, టీడీపీకే నష్టం జరుగుతుంది. చూడండి, జనసేన అంత ముందుకొచ్చి సపోర్ట్ చేసినా టీడీపీ ఔదార్యాన్ని ప్రదర్శించలేదు అని. సమస్య అది కాదు, సమస్య ఏంటంటే లోకేష్ హీరోగా జరిగే సభలో పవన్ కళ్యాణ్ కూడా హీరోనే కదా. సో అందులో అక్కడ ఛాలెంజ్. ఇప్పుడు ఒక హీరో అభినందన సభకు మరో హీరో వెళ్ళడము అనేది క్వశ్చన్. లోకేష్ను హీరో చేస్తానే జరుగుతున్న సభ, పవన్ కళ్యాణ్ జన సైనికులు ఆల్రెడీ హీరోగా భావిస్తారు. నిజంగా కూడా సినీ రంగంలో హీరో కూడా ఆయన, రాజకీయ రంగంలో ఇంకా హీరోగా ఎమర్జ్ కావాలి. సో అందువల్ల ఈ పర్సనాలిటీల మధ్య క్లాష్. చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తే, ఆయన బస్సు యాత్ర చేస్తే ఆ కంక్లూడింగ్ సభకు వెళ్ళడం వేరు, లోకేష్ కంక్లూడింగ్ సభకు వెళ్ళడం ద్వారా లోకేష్ ఎలివేషన్కు పవన్ కళ్యాణ్ సహకరించడం. అది బహుశా జనసేనకి ఏదైనా అభ్యంతరం ఉంటే ఉండవచ్చేమో, కానీ ఇష్యూ సీట్ల సర్దుబాటు అయితే కాదు. రైట్ సార్, ఫైనల్గా వైసీపీ నాయకులు రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిసి కూర్చుని మాట్లాడడాన్ని ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్. ఎలా అంటే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్య చెడింది, కాస్త గ్యాప్ వచ్చింది, కాబట్టి బుజ్జగించడానికే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు అని కొంతమంది మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఏదైనా గ్యాప్ను చూపిస్తుందా ఆ కలయిక? గ్యాప్ వస్తే వైసీపీ గ్యాప్ ఉండడం కాదు, గ్యాప్ ఉండాలని వైసీపీ కోరుకుంటుంది. ఓకే, గ్యాప్ ఉండాలని కోరుకుంటుంది కనుక గ్యాప్ లేకపోవడం వల్ల ఈ ఆవేదన వ్యక్తం చేస్తుంది వైసీపీ. ఓకే, గ్యాప్ ఉండడం కాదు, గ్యాప్ ఉండాలని వైసీపీ ఇంట్రెస్ట్, లేకపోవడం వల్ల ఆవేదన ఆక్రోశము ఈ ప్రకటనలో కనబడుతుంది. సో గ్యాప్ ఉంటే ప్రాబ్లం ఏంటి, సెలబ్రేట్ చేసుకోవాలి కదా, ఇబ్బంది ఏంటి? సో తెలుగుదేశం జనసేన కలవకూడదు అన్నది వైసీపీ ఆలోచన. దీనికి అవసరం వస్తే బీజేపీ అఖిల భారత నాయకత్వంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాలని కూడా ఉపయోగించుకుంటున్నారు. బీజేపీతోనే జనసేన ఉండాలి అని, ఎందుకంటే టీడీపీ జనసేన కలిస్తే ఖచ్చితంగా పొలిటికల్ అర్థమెటిక్ రీత్యా, పొలిటికల్ కెమిస్ట్రీ రీత్యా జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్, ఎందుకంటే ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ పెరుగుతుంది. టీడీపీ జనసేన ఓట్ల కలయిక బదిలీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతుంది. మీరు అనేక క్షేత్రస్థాయి సర్వేలు కూడా చెప్తున్నాయి, మోర్ దెన్ 90-95% ఆఫ్ ఓటర్స్ ఈ పార్టీ ఓటర్స్ ఆ పార్టీకి, ఆ పార్టీ ఓటర్స్ ఈ పార్టీకి ఓటు వేసడానికి రెడీగా ఉన్నారు. అందువల్ల టీడీపీ జనసేన కలవడం రెండు బలమైన సామాజిక వర్గాల కలయిక అవుతుంది, రెండు పార్టీల కలయిక అవుతుంది, టీడీపీకి కీలకమైన ఎడ్జ్ రావడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జనసేన కలవడం వైసీపీకి ఇష్టం లేదు, ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే జగన్కి లాభం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలగూడదు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు. అందువల్ల ఈ విమర్శలన్నీ, గ్యాప్ ఉందని ఒకరోజు, అసలు జన కాపులను తీసుకెళ్లి కమ్మలకి ఓట్లు ఇస్తారని మరొక రోజు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకొని పనిచేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తాడు పనిచేస్తున్నాడు, ఆయన ఎందుకు ముఖ్యమంత్రి కాడని ఇంకోసారి, దమ్ముంటే విడిగా పోటీ చేయమని ఒకసారి, ఇవన్నీ కూడా టీడీపీ జనసేన బంధము బలపడకుండా ఉండేందుకు వైసీపీ పడుతున్న తపన. వైసీపీ తపన పడుతున్న కొద్దీ టీడీపీ జనసేన బంధం పెరుగుతుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అందువల్ల వైసీపీ టెన్షన్ పెరుగుతున్న కొద్దీ జనసేన టీడీపీలు మరింత దగ్గరికి వస్తున్నాయి, దాంతో మరింత టెన్షన్ పడి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహంలో ఏదైనా తప్పిదాలు మీరు ఏమైనా గమనించారా సార్? ఒక ఇంకో రోజు 1 అవర్ ప్రోగ్రామ్ పెట్టని మాట్లాడు. మిమ్మల్ని ఎప్పుడైనా ఫైనల్గా మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు అడిగితే మీరు ఇచ్చే సలహా ఏంటి? నన్ను అడిగినప్పుడు సలహా ఇస్తాను. అడిగితే ఒకవేళ చంద్రబాబు నాయుడుకు బీజేపీతో కలవకపోతే అని నిన్న మాట్లాడారు, అడిగితే అని ఇవాళ మాట్లాడారు, అడిగితే అప్పుడు అడిగినప్పుడు చూద్దాం. రైట్ సార్, ఖచ్చితంగా అడుగుతారు సార్. ఆయన కూడా రాజకీయ మేధావులు విశ్లేషకులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు, నాకున్న విశ్వసనీయ సమాచారం సార్. సో అడిగితే కనుక మీరు ఏం చెప్తారనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాగేశ్వర్ గారు. ఇది వాళ్ళ రైట్ సార్. ఇక ఎన్నో అవాంతరాలు ఇబ్బందుల తర్వాత అంటే అక్రమంలో